Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan green signal. TDP కీలక నేత వైసీపీలోకి జంప్. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ వస్తోంది. ఇటు టీడీపీ యువ నేతల అవసరాలు కావచ్చు, అటు వైసీపీకి వీరి అవసరం కావచ్చు. ఏది ఏమైనా వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, కరణ వెంకటేష్ లాంటి యువ నేతలు ఇప్పటికే టీడీపీకి జల్ల కొట్టి వైసీపీ చెంత చేరిపోయారు. ఇప్పుడు అదే లిస్టులో మరో టీడీపీ యువనేత చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యువనేత తమకే అవసరమని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండడంతో పాటు తన పని తాను చేసుకుపోయే ఈ నేతను పార్టీలోకి తీసుకోవడం ద్వారా సొంత పార్టీలో ఎదుగుతోన్న కొంతమంది నేతలకు చెక్ పెట్టే ఉద్దేశం కూడా అధిష్టానానికి ఉందనే అంటున్నారు. ఆ యువనేత ఎవరో కాదు, కర్నూలు టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్. గత ఎన్నికల్లో కర్నూలు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ హఫీజ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత భరత్ తండ్రి, మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తండ్రి ఓ పార్టీలో, కొడుకు ఓ పార్టీలో ఉన్నారు. టీడీపీలో భరత్కు ఉండాల్సిన ఇబ్బందులు భరత్కు ఉన్నాయి. జిల్లాలో చంద్రబాబు భూమా కేయీ కోట్ల కుటుంబాలకు ప్రయారిటీ ఇచ్చాక కూడా ఏ జయనాగేశ్వరరెడ్డో లేదా మరో నేతకో ప్రయారిటీ ఇచ్చాక కానీ చివరి వరుసలో భరత్ గుర్తుకొస్తారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలులో టీడీపీ పుంజుకుంటుందన్న నమ్మకం లేదు. గత ఎన్నికల్లోనే వైసీపీ స్వీప్ చేసేసింది. ఈ క్రమంలోనే భరత్ అవసరం కావచ్చు, అటు వైసీపీ అవసరం కావచ్చు. ఈ యువనేత వైసీపీ కండువా కప్పుకునే ప్రక్రియకు తెర వెనుక మంతనాలు షురూ అయ్యాయి. అన్నింటికీ మించి టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా వైసీపీ టార్గెట్ చేస్తూ తమ పార్టీలోకి లాగేస్తోంది. ఇదే భరత్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ బాబు సైతం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు భరత్ను పార్టీలో చేర్చుకుంటే అటు వైశ్య కమ్యూనిటీని అక్కున చేర్చుకున్నారన్న ప్లస్ పాయింట్తో పాటు టీడీపీకి ఉన్న బలమైన ఆర్థిక వనరుల్లో ఒక వికెట్ను పడగొట్టడమే వైసీపీ టార్గెట్. ఇక టీజీ ఫ్యామిలీ అవసరం వైసీపీకి కూడా ఉంది. జిల్లా వైసీపీలో ఎక్కువ మంది గ్రూప్ తగాదాలతో జగన్కు తలనొప్పులు తీసుకొస్తున్నారు. ఒక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ మినహా కర్నూలు వైసీపీలో చాలామంది దూకుడుగా ఉండడంతో పాటు ఫ్యాక్షన్ రాజకీయ నేతలన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో భరత్ను తీసుకుంటే ఈక్వేషన్లను బట్టి సామాజిక, ఆర్థిక, ఫ్యాక్షన్ రహిత రాజకీయాల కోణంలో కలిసి వస్తుందన్నదే వైసీపీ అధిష్టానం అంచనా. అందుకే నేరుగా జగన్ నుంచే భరత్ను పార్టీలో చేర్చుకునే ప్రక్రియ మొదలైందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతూ ఆయనకు వైసీపీ సీట్ ఇస్తారని కూడా స్థానికంగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఏది ఏమైనా టీడీపీలో మరో యంగ్ వికెట్ పడడం ఖాయంగానే కనిపిస్తోంది.